కేటీఆర్ వేసిన బరు నష్టం పిటిషన్ పై విచారణ ఈ నెల 18కి వాయిదా నలుగురు సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్న నాంపల్లి కోర్టు దీపావళికి ముందే ఢిల్లీలో పడిపోయిన గాలి నాణ్యత జనవరి 1 వరకు బాణాసంచపై నిషేధం విధించిన ప్రభుత్వం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అస్వస్థత కార్డియాక్ పరీక్షల కోసం హాస్పిటల్లో చేర్చిన కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఢిల్లీ సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారి భేటీ అయిన అతిషి చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారు బీసీలకు ఇచ్చిన పదవులేంటి అంటూ చంద్రబాబుకు పోతిన సూటి ప్రశ్న ఏపీలో కొనసాగుతున్న మద్యం షాపుల లాటరీ ప్రక్రియ మధ్యాహ్నం 1 గంట కల్లా 2917 షాపుల లాటరీ పూర్తి కూటమి నేతల కొనసన్నల్లోనే మద్యం సిండికేట్లు కమిషన్ల కోసం దరఖాస్తుదారులకు బెదిరింపులు ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా అని మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ ధ్వజం లెక్కర్ సిండికేట్లో 30% కమిషన్ కోసం బెదిరిస్తున్నారని ఆరోపణ మధ్యం టెండర్లు అన్ని టీడీపీ నేతలకు దక్కాయన్న వైఎస్ఆర్సీపీ నేత టీజీఆర్ సుధాకర్ చంద్రబాబు మద్యం పాలసీని భ్రష్టు పట్టించారని ఫైర్ మరో వివాదంలో సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆడియో ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన ఆదిమూలం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కూటమి నేతల్లో వర్గ విభేదాలు కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్కు సొంత పార్టీ శ్రేణుల నుంచి నిరసనసగా మంత్రి ఎదుటే ఘర్షణకు దిగిన టీడీపీ జనసేన నేతలు నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అధికారులు అలర్ట్ ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఆర్డీఓ పర్యటన సంఘంలోని పునరావాస కేంద్రాల పరిశీలన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో 38 మండలాలకు వర్ష సూచన ఒంగోలు చీరాల్లో కుండపోతగా వర్షాలు తీరా ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ తెలంగాణ దివ్యాంగుల జాబ్ పోర్టల్ ఆవిష్కరించిన మంత్రి సీతక్క 10 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేత తెలంగాణలో రాజ్యాంగ పదవులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రగడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ తమ పార్టీ నేతలకు రాజ్యాంగ పదవులు ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ ఫైర్ విజయవాడలో ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కాలేజీ భూముల్ని కాపాడండి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని పూర్వ విద్యార్థుల డిమాండ్ విశాఖ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ పివి సురేష్పై అక్రమ రౌడీషీట్ తొలగించండి సిపిని కలిసి వినతిపత్రం ఇచ్చిన ఇతర కార్పొరేటర్ తమిళనాడులో భారీ వర్షాలు చెన్నై సహా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ సేలం కోయంబత్తూరు జిల్లాలో కుండపోతగా వర్షాలు కోల్కతాలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన భారీగా ర్యాలీ చేపట్టిన వైద్యులు జమ్మూ కాశ్మీర్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ ద్రౌపది ముర్ము ఉత్తర్వులు ఎన్సీ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన లెఫ్టినెంట్ గవర్నర్ మహారాష్ట్ర ప్రభుత్వం దీపావళి గిఫ్ట్ ముంబైలోకి ప్రవేశించే లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫ్రీ సిద్దికి హత్యతో ముంబైలో సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర భద్రత పెంపు సల్మాన్ ఖాన్ ను చంపుతామని ఇప్పటికే విష్ణు గ్యాంగ్ బెదిరింపు అంతర్జాతీయ విమానాలకు వరుస బాంబు బెదిరింపులు ముంబై జడ్డా ముంబై మస్కట్ ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వెంటనే ప్రయాణికులను దింపేసిన ఎయిర్పోర్టు సిబ్బంది ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీకి దారి మళ్లింది